హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేనైతే సూపర్ సూపర్ చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో చూసే ముందు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్. లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. సో ఇది మా అక్క కూతురు అన్నమాట. ఈమె పేరు సాదియా. ఈమె మా అక్క తెలుసు కదా. సో మా ఇంటికి వచ్చారనమాట సమ్మర్ హాలిడేస్ కదా. సో నేను పిలిచాను, మా ఇంటికి వచ్చారు. ఐదుగురు పిల్లలు మా అక్కకి, నలుగురు కొడుకులు, ఒక ఆడపిల్ల. సో ఇద్దరు కొడుకులు జాబ్కి వెళ్తారు కాబట్టి రాలేదు. ఇద్దరు కొడుకుల్ని ఒక పాపను తీసుకొని వచ్చింది. సో మా అక్క ఇక చికెన్ కోర్మా చేస్తుంది, ముస్లిమ్స్ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ. సో అంట్లు తోమి అక్కడ పెట్టింది, అవి సదరమ్మనింది నాకు. సదురుతానులే అంటే అంతలోపు వంటకు స్టార్ట్ చేసేసింది అనమాట. సో ముస్లిమ్స్ టైప్ చికెన్ కూర్మా చేస్తుంది ఫ్రెండ్స్. మా అక్క వచ్చి కూడా ఈరోజుకి 3 డేస్ అయిపోయింది. నేను చేసిన వీడియో ఇది అప్లోడ్ చేసిన చూడండి ఫ్రెండ్ ఎన్ని తాపత్రయాలు పడుతుందో. కొబ్బరి కుడక ఇరగొట్టడానికి నాలాగా చాలా ఫన్నీ ఫ్రెండ్స్. మా అక్క గోడంతా పాడు చేసేస్తుంది ఫ్రెండ్స్. అది కూల్ చేసి మీరు చూడండి, కంటిన్యూ చేయండి వ్లాగ్. చాలా ఫన్నీగా, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీ అందరికేమో ట్రోలింగ్ వ్లాగ్స్, కాంట్రవర్సీ వ్లాగ్స్ ఇష్టమో, ఇలాంటి వ్లాగ్స్కి కూడా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటివి కూడా చేస్తాను కదా ఫ్రెండ్స్. మీరే నన్ను మార్చాలి, మీరే ఇలా చేస్తే నేను ఎలా మారుతాను చెప్పండి. కాంట్రవర్సీయే కోరుకుంటారు నాతోటి మీరందరూ, ఎందుకంటే మీకు నా మాటలు ఇష్టం కాబట్టి. ఓకే చూడండి ఫ్రెండ్స్, గోడ ఎలా చేసిందో. మీరందరూ ఇలాంటి వీడియోస్, హోమ్ వీడియోస్కి కూడా సపోర్ట్ చేస్తే. నేను కాంట్రవర్సీ అనేది నేను చెయ్యను, బూతులు అనేవి మాట్లాడాను కదా ఫ్రెండ్స్, మీ చేతుల్లో ఉంది నన్ను మార్చేది. సో ఈ టాపిక్ కట్ చేస్తే ఫ్రెండ్స్, ఎంతమంది కాంట్రవర్సీ ఇష్టం, ఎంతమందికి హోమ్ బ్లాగ్స్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్గా ఉండబోయేది. ఓకే నా ఫ్రెండ్స్, కొంత తెలుగులో మిస్టేక్స్ వస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ ఏంటంటే పబ్లిక్లోకి కనిపిస్తాయి అన్నమాట, హోమ్లో కనిపిస్తాయి యూట్యూబ్లో. సో సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ చాలా కావాలి ఫ్రెండ్స్ నాకు. మాలాంటి చిన్న ఫ్యామిలీస్కి కూడా, మాలాంటి చిన్న యూట్యూబర్స్కి కూడా మీరు సపోర్ట్ చేస్తే చాలా ఆధారంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకో ండి. ఎంత కష్టపడినా నేను, ఇన్ని తుకుడాలు అయినాయి. నీకు తెలుసా, చూసా నువ్వు అసలు చూసా విడి తీసినా నీ గొడవ కూడా అయిపోయిందిగా. ఇస్కా హోమ్ గృహప్రవేశ్ అయింది ఇది. ఇది ఇక్కడ తీసుకొచ్చింది, కొంచెం చున్న పోయింది చూడండి, పెయింట్ కొంచెం పోయింది. మన చేతులు ఖరాబ్ అవ్వవు, బ్రేక్ అయిపోతుంది. కొంచెం పెయింట్ ఇక్కడ వచ్చింది, కడుక్కోవాలి అంతే. ఓకే, నీళ్ళు ఉంటాయి కదా, ఇది కొంచెం పచ్చి పట్టతో పోసివేయాలి, తుడి చేసుకోవచ్చు. కానీ ఇది గట్టి పత్త తుడిగా. ఓకే చూడండి, ఇప్పుడు నేను చేతితో చూస్తే ఇంత అయింది. ఒక చేతితో చేస్తే 4 పీసులు అయింది, గోడతో పలుకుడితే ఇంత పీస్ అవుతాయి. ఓకే ట్రై చేయండి. సింపుల్ ఏమంటారు, సింపుల్ ట్రిప్ అన్నమాట. ఎవరికైనా రాకపోతే ఇట్లా ఫస్ట్ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్లా చేసి అక్కడ గోడ దగ్గర పోవాలి. ఓకే అయిపోతుంది పని. సరే ఏం చేస్తున్నా ఇప్పుడు? కర్రీ కోర్మా, చికెన్ కోర్మా చేస్తున్నా చూడండి. ఇక్కడ గరం మసాలా ఉన్నది, కొత్తిమీర, పుదీనా. హర మసాలా అంటే అందరికి అర్థం కాదు, నీ లాంగ్వేజ్లో చెప్తే చెప్పు. ఏమంటారు, పచ్చి గ్రీన్, కొత్తిమీర, పుదీనా, పుదీనా, ఇంకా పచ్చిమిరపకాయకి దానికి మేము షార్ట్ ఫామ్ హర మసాలా అంటాం. ఈ 3 ఐటమ్ ముస్లిమ్స్లో కొత్తిమీర అలగు, కరియాపత్త అలగు, పుదీనా అలగు, హరిమిర్చి అలగని చెప్పము. హర మసాలా అంటే ఇవన్నీ, కొత్తిమీర, పుదీనా, హరిమిర్చి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, అన్ని ఫార్ములాస్ అందులో ఇంక్లూడ్ అయిపోతాయి ఒక్క ట్రిప్లో, అంతేనా? అందుకోసం మేము హర మసాలా అని అంటాము. ఇది ఏమో పొటాటో తెప్పించినాము, ఇది కోర్మలా, ఇది వేస్తేనే మంచిగా ఉంటుంది. పొటాటోనా పొటాటోనా? పొటాటో. ఓకేనా, పొటాటోస్ కోర్మాకి ఏమంటారు ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్. చికెన్ కి వేస్తేనే బాగుంది. ఇక్కడ చికెన్ ఉంది అక్క, టమాటోస్ తేలేదు. టమాటోస్ వేయమో సార్, పెరుగు వేస్తాం అక్క. ఇప్పుడు చికెన్ కోర్మ ముస్లిమ్స్ టైప్ చేస్తున్నావా? ముస్లిమ్స్ టైప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ దీనికి పెరుగు పడుతుంది, ఉండకాయ పడుతుంది, ఆలుగడ్డ, హర మసాలా, చికెన్, ఇంకా అద్రక్ లేసను, ఈ కోపరా, కష్కష్, గసగసాలు అంటారేమో, కష్కష్ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి. గసాలు, ఈ గసాలు, ఇది కోపరా, ఇంకా కాజు, కాజు తేయడానికి పోయిండు బాబు. ఈ 3 దీనికి మంచిగా ఏమంటారు, పేస్ట్ చేసుకొని, రోస్ట్ చేసుకొని దీనికి అందరికి పేస్ట్ లెక్క పేస్ట్ ఫామ్ లో తయారు చేసుకోవాలి. తర్వాత నేను చేస్తా, తర్వాత కర్రీ చేస్తాను, చూపిస్తాను. మీరు చూడండి కామన్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. రోజీనా రెసిపీ ఎలా ఉందంటే ఇట్లా చెప్పాలి మీరు. లల్లి అక్క, లల్లి అక్క ఛానల్ పైన పోయండి చూడండి. ఏహే లల్లి,
మీరందరికీ ఇది ఫుల్ రెసిపీ చూడాలంటే లల్లి ఛానల్ పైన వేస్తున్నాము. ఈ కోర్మా, చికెన్ కోర్మా ఫుల్ రెసిపీ లల్లి ఛానల్ పైన దొరుకుతుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. కామన్ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని పిల్లలకు తినిపించండి, హస్బెండ్కి తినిపించండి, ఆనందంగా మీ లైఫ్ గడపండి, ఓకేనా? అయితే నేను ఇంకా రెసిపీ స్టార్ట్ చేస్తాను. ముస్లిమ్స్ టైప్ చికెన్ కుర్మానా? ముస్లిమ్స్ టైప్ చికెన్ కుర్మానా. ఓకే, హైదరాబాదీ చికెన్ కుర్మా. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేస్తే చికెన్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు, చికెన్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఏమో కొంచెం ఆయిల్లో వేంపి పక్కన పెట్టుకోవాలి. నేను చేస్తే మాత్రం మా అక్క చేసిన టేస్ట్, మా అమ్మ చేసిన టేస్ట్, ముస్లిమ్స్ టైప్లో చికెన్ కుర్మా ఎట్లా ఉంటుందో టేస్ట్ రాదు ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్ళలో ఎలా చేస్తావో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. మా అక్క దగ్గర ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కలిపి కట్ చేసుకుంది. సో ఇక్కడేమో పచ్చి ఆనియన్స్ వేపుకోవడానికి, అల్లం పేస్ట్, ఇక్కడేమో పల్లీలు, గసాలు, కొబ్బరి, ఇంకోటి దీంట్లో అది కూడా వేయాలి ఫ్రెండ్స్, కాజు. చూడండి, వేయించి పెట్టుకుంది పల్లీలు, గసాలు అండ్ కొబ్బరి, అల్లం పేస్ట్ బయటది ఫ్రెష్ వేయాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది, ఇప్పుడు ఫ్రెష్ అవైలబుల్ లేదు కాబట్టి బయటికి వెళ్ళి తెప్పించుకున్నాం. సో ఒక 50 రూపీస్ కాజు వేసామన్నమాట, ఒక 1.5 కేజీ చికెన్కి. అదే సో ఇక్కడికి వచ్చేస్తేనేమో ఫ్రెండ్స్, ఇందులో చికెన్ కుర్మా చేస్తున్నాం. పెద్ద గిన్నె తీసుకున్నామంటే మా అక్క, మా అక్క ఫ్యామిలీ వచ్చారు కదా, సో మొత్తం 7 మంది ఉన్నాము. మేము ముగ్గురము, మా అక్క వాళ్ళు 4, మొత్తం కలిపి 7 మంది ఉన్నాము. ఇంకోటి పక్కన అక్క వాళ్ళకు కూడా రెంట్కుంటారు కదా పక్కన, వాళ్ళకు కూడా మేము స్పెషల్గా వండుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము కర్రీ అనేది వండగానే ఫస్ట్ గిన్నెలోకి వెళ్ళి తీసి వాళ్ళకి ఫస్ట్ పక్కనలోకి ఇచ్చిన తర్వాతే మేము తింటాము. సో అందరికీ కలిపి ఇందులో వండుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి గిన్నె, ఈ గిన్నె బాగుంది కదా ఫ్రెండ్స్, ఇట్లాంటి గిన్నె ఇంకా 2 కొనుక్కోవాలని చెప్పేసి నా కోరిక అనమాట. చాలా నచ్చింది నాకు ఇట్లాంటి గిన్నె. సో ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది ఫ్రెండ్స్ వంట చేసేటప్పుడు, చెప్తా చూడండి. ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకొని చికెన్ కుర్మా ఎలా చేయాలో మొత్తం మీకు నేర్పిద్దాం అనుకొని చాలా ట్రై చేశాను. ఏమైందంటే ఇక్కడ మొత్తము బోర్డుకి పెట్టుకొని మర్చిపోయాను, అదేమో ఆన్లో లేదు, ఆఫ్ అయిపోయింది. ఆన్లో పెడితే వేడైపోయి, గిన్నె వేడి, వంట చేస్తున్న వేడి తగిలి ఆఫ్ అయిపోయింది, కెమెరా చూసుకోలేదు. కొంచెం కొంచెంగా చూపించాను చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇగోండి, ఇక్కడ వరకు బాగానే ఉంది, ఆనియన్స్ వేసేంత వరకు బాగానే ఉంది, తర్వాత కట్ అయిపోయింది, దాన్ని చూసుకోలేదు. చూడండి మిక్సీ జార్లో అది పల్లీలు, అది ఇది చూపించిన కదా ఫ్రెండ్స్ నేను, పల్లీలు అండ్ గసాలు అవి ఊరుతున్నా. చూడండి ఇక్కడికి వచ్చింది కర్రీ, అక్కడ ఆగిపోయింది ఆనియన్స్ వేయంగానే కెమెరా ఆగిపోయింది. మళ్ళీ నేను అన్నీ వేసేసిన తర్వాత బాగా వస్తుందా లేదా అని చూడంగానే అక్కడ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడి నుంచి తీసాను ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఇంకోసారి ఖచ్చితంగా చూపిస్తా. సో చికెన్ కుర్మా అయితే మీకు చూపించలేకపోయాను, అన్నీ ఒక్కొక్క దాని తర్వాత అన్నీ బాగా క్లియర్ కనిపిస్తాయి కదా అని ట్రైపాడ్కి పెట్టేసాను. గిన్నె వేడికి ఆఫ్ అయిపోయింది, నేను ఎప్పుడుకో ఉప్పు, కారం, పసుపు అంత మసాలాలు వేసేసిన తర్వాత వెళ్ళి చూసుకుంటే ఆఫ్ అయిపోయి ఉంది, ఆనియన్స్ వేయంగానే ఆఫ్ అయిపోయింది. యాక్చువల్గా చెప్తాను ఇక్కడ ఎట్లా ఆగిపోయిందో, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, నేను ఏ ట్రైపాడ్కి పెట్టానో ఎక్కడ ఆగిపోయిందో. సో కూర అయితే చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కూర అయితే. నేను మా అక్క కలిసి చేసాము, మా అక్క ఇంత క్లియర్గా చూపించిందా నాకు. మళ్ళీ నేను చేస్తేనేమో మన టైప్లో, తెలుగు వాళ్ళ టైప్లో ఎట్లా కుర్మా చేస్తామో ఆ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ నాకు. ముస్లిమ్స్ టైప్లో బగారా రైస్ కానీ చికెన్ కుర్మా కానీ ముస్లిమ్స్ టైప్ చేసే టేస్ట్ వేరు ఉంటుంది, ఆ టేస్ట్ మాత్రం నా చేతులు రాదు ఫ్రెండ్స్. మా అక్క, మా అమ్మ, చెల్లి చేస్తేనే వస్తుంది, నాకు మాత్రం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ తెలుగు ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, తెలుగు వాళ్ళ దాంట్లోనే ఉండడం, తెలుగు వంటలే చేసాడు, అదే నేర్చుకున్నా. మా అక్క వంట చేయమంటే వంట రూమ్ అంతా గందరగోళం చేసి పెట్టింది, మళ్ళీ ఆమెనే క్లీన్ చేసింది ఫ్రెండ్స్. పాపం వంట చేసేటప్పుడు ఏ గిన్నె కూడా కడగనివ్వదు, ఆమెనే వండుకుంటూ ఆమెనే తోముకుంటూ ఉంటుంది. సో అందనమాట ఫ్రెండ్స్, వంట అయితే ఇట్లా జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరు? బాగున్నానా? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. కుర్మా రెసిపీ చేశాను చూడండి, మీరు కూడా ట్రై చేయండి. కామన్ రెసిపీ ఎలా ఉంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈమెయిల్ చేస్తే రెసిపీ ఎట్లా ఉంటుంది, నేను చేస్తే ఎట్లా ఉంటుంది, ప్లీజ్ కమెంట్ చేసి, స్పెషల్లీ కమెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడే ఉన్నాను, మీరు అందరివి కమెంట్స్వి వెయిటింగ్ చేస్తాను, ఓకేనా? ఇంకోటి ఫ్రెండ్స్, చికెన్ కుర్మా రెసిపీ ఫస్ట్ నుంచి ఆనియన్స్ వేయించుతో నా దగ్గర నుంచి చూపిద్దామని చాలా ట్రై చేశాము, ఫోన్ ఆఫ్ అయిపోయింది. నేనేమో దానికి పెట్టి ఉన్నాను, దేనికి, ఇదిగోండి ఈ స్టాండ్కి పెట్టి ఉన్నాను. ఇదిగోండి ఈ స్టాండ్కి ఎప్పుడు ఆఫ్ అయిపోయిందో ఏమో, అది వేడికి ఆఫ్ అయిపోయింది ఫోన్, నేను చూసుకోలేదు. మధ్యలో మళ్ళీ మా అక్క ఏంటి లైట్ రావట్లేదు, లైట్ రావట్లేదు అని చెప్తే చూసుకుంటే అసలు వీడియోనే షూట్ అవ్వలేదు. కుర్మా చేసిన ఉల్లిపాయలు వేయించేంత వరకు ఉల్లిపాయలు వేవు, అప్పుడు ఈమె నాకు కోపం చేస్తుంది. ఏమంటది, నువ్వు అక్కడ లైట్ పోయింది ఏం చేసింది అని చెప్తుంది. నాకేం తెలుసు, అక్కడ లైట్ ఆన్ అయితే అది క్లోజ్ అయిపోయింది అని అనుకున్నాను, కానీ అది ఏమంటుంది, నువ్వేకి వెయిట్ అక్కడ కట్ చేసింది, నీకు ఇది లేదు, బుద్ధి లేదని చెప్పింది. లైట్ ఆఫ్ అయిపోయినప్పుడు చెప్పాలి కదా నాకు, అంటే లైట్ ఆఫ్ అయిపోయినా
ట్వంటీ మినిట్స్ వీడియో ఎవరు షూట్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈమె అక్కడ ఫోన్ పెట్టి వెళ్ళిపోతే నేను నాది కుకింగ్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, అది గలత్ మాట కదా. ఈమె ఫోన్ నేను అక్కడ ఈమె చేతి నొప్పి లేస్తుందని అక్కడ ఫోన్ పెట్టింది. అట్లా కాదు, నేను కూడా వంట చేస్తే నేను నా చేతిలో ఫోన్ పెట్టుకుంటా, దానికి పెట్టాను. చేతి నొప్పి లేస్తుందని కాదు, వంట చేస్తుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇది ఫిట్ చేసి మరీ దీనికి ఇక్కడ మొబైల్ పెట్టాను. ఇక్కడ మొబైల్ పెడితే ఇక్కడ వేడిగా వండుతున్నారు కదా, అది వేడికి ఆఫ్ అయిపోయింది అనమాట. లైట్ ఆఫ్ అయిపోయినప్పుడు నాకు చెప్పాలి కదా ఈ మేడం, ఆఫ్ అయిపోయిందంటే నేను మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేసి మిమ్మల్ని చూపించడానికి ట్రై చేస్తాను కదా. హ్యాండ్లో అయినా ఫోన్ పట్టుకొని వీడియో చూపిస్తాను. ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతకుముందు, సో ఈ స్టాండ్కి పెట్టి ఉండామన్నమాట. వండేటప్పుడు ఏమో లైట్ ఆఫ్ అయిపోయి స్టోరేజ్ ఫుల్ అయిపోయి నాకు అది అయిపోయింది. ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో అది పాత వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేశాను. అంతలో ఒక మక్క ఇక్కడ జరిగిపోయి ఇక్కడ అంట్లు తోముకుంటుంది చూడండి. సో మా వీడియో కానీ నచ్చినట్టు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. నా బతుకు ఏంటి తెలుగు తెలుగు సాంగ్ ఏమైంది బతుకు బాసాలు కడిగేది అని కాదు, కొంచెం అట్లా ఫీల్ జస్ట్ జోకింగ్ అనమాట. ఎలాంటి లేదు, ఏం ఫీలింగ్ లేదు. సరే నువ్వు ఎక్కడికి వచ్చి వచ్చేప్పు ఫస్ట్. ఇంత ఎక్కువ నేను కంగాలు తీబడతాను, వాష్ చేస్తా వాష్ చేస్తా ఫుల్ దాదా భర్తం నేను వాష్ చేస్తా. అది ఏం లేదు, మజాక్ చేస్తున్నా. నేను మా శకటల చెల్లె లల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. చూస్తున్నారు కదా పొద్దున్న ఎప్పుడు వచ్చే లల్లి అక్క వాళ్ళ లల్లి వాళ్ళ ఇంటికి. నువ్వు నిన్న వచ్చాను నైట్.